రైట్ కాంతి ఈటెల భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు చాలా ఉత్కంఠ రేపుతుంది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా, చెయ్యరా, చేస్తే పార్టీ కొత్త పార్టీ పెడతారా, లేకపోతే వేరే పార్టీలు ఎవరి పార్టీలను జాయిన్ అవుతారా ఏంటనేది సస్పెన్స్ కొనసాగుతుంది. అండ్ కొత్త పార్టీయే పెడతారు అని మ్యాక్సిమం వినిపిస్తున్నాయి. సో ఒకవేళ కొత్త పార్టీ పెడితే ఎవరు ఆయన వైపు నడుస్తారు, ఎంతమంది ఆయన వైపు వెళ్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ వెళ్లిన ఈటెల రాజేందర్ తన అనుచరులు కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్ఐలతోనూ నిన్న వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఈటెల రాజేందర్ భవిష్యత్తు రాజకీయానికి రోజు ఆయన చేసే ప్రకటన కీలకంగా మారింది అంటున్నారు విశ్లేషకులు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని సన్నిహితులు, కార్యకర్తల నుంచి ఆయన విస్తృత అభిప్రాయాలు తీసుకున్నారు. పార్టీకి తనంతా తానుగా రాజీనామా చేయొద్దని కొందరు, పార్టీ నుంచి బయటకు రావాలని మరికొందరు సూచించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలు మంత్రుల ఘాటు వ్యాఖ్యలపైన పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ తక్షణ కర్తవ్యం ఏంటి? ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల మధ్య ఆ ప్రకటన ఉంటుందా? ఆయన రాజీనామా చేస్తే ఆయనతో నియోజకవర్గంలో నడిచేది ఎవరు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక మరోవైపు జమ్మికుంట, వీణవంక మండలాలకు చెందిన జెడ్పీటీసీలు నిన్న ఈటెలను కలవడానికి వచ్చారు. ఒకవేళ పార్టీ నుంచి బయటకు వస్తే ఆయనతో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా ఉంటారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత 3 రోజులుగా ఈటెలను కలుస్తున్న వారిలో ముదిరాజ్ కులస్తులే ఎక్కువగా ఉన్నారు. వారు మినహా మిగతా వర్గాల సంగతి ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతలు హుజూరాబాద్ మీద ప్రత్యేక నజర్ పెట్టారు. మంత్రి గంగుల కమలాకర్ ఆ నియోజకవర్గ కీలక నేతలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈటెల చేసే ప్రకటన కీలకంగా మారింది.